కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన సెట్టిబల్జ సామాజిక వర్గ కార్తీక వర సమారాధన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఉభయ గోదావరి జిల్లా సెట్టిబల్జ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి నిర్గుతి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో సెట్టిబల్స కార్తీక వన సమారాధన మహోత్సవ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన సెట్టిబలజలకు రాజకీయంగా గుర్తింపు కరువైందన్నారు. సెట్టిబలజలను గుర్తించని రాజకీయ పార్టీలను వచ్చే ఎన్నికల్లో బహిష్కరించేలా ఈ సమావేశాల్లో తీర్మానం చేస్తామన్నారు. ఈ కార్తీక వన భోజనాలకు సుమారు 15,000 మంది వరకు వస్తారనే అంచనాలతో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి కృష్ణమూర్తి, పెంకే శ్రీనివాస్ బాబా, నాగేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్, బుజ్జి, కడల రవి తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన ఈ వారంలో 20వ తారీఖు ఆదివారం మెక్లరిన్ స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. దాన్ని పరిశీలించకు కుల పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సంఘీయులు, విద్యార్థులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, అదే రకంగా మేధావులు అందరూ కూడా విధిగా హాజరు కావాలి. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన కార్తీక మాసం కార్తీక వన భోజనాలు అందరూ కలిసి కూర్చునే శుభ సమయం. మరి ఆ సమయంలో అందరూ కూర్చుంటాం కాబట్టి మనకు సంబంధించిన అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకోవటం, సంఘం ముందుకెళ్ళడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలను ఒక ఎజెండా రూపొందించుకోవడం, రాజకీయ పార్టీలు కూడా సెటిబజ్జీని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ అయితే మనం నిర్లక్ష్యం చేస్తుందో ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని ఒక వ్యూహరచన చేసుకోవడం, దాని మీద తీర్మానం కూడా చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా సెట్టిబల్జీలు ఉన్నప్పటికీ ఈ జిల్లాలో కూడా ఉన్నప్పటికీ ఎక్కడా మాకు సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో అరాకొర నామకే వాస్తవిస్తున్నారు, మమ్మల్ని అన్ని విధాలు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము, ఆ నిర్ణయానికి కులం కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఆ రోజు తీర్మానం కూడా చేయబోతున్నాము. కాబట్టి ఈ సభకి ముఖ్య సభ కాబట్టి జిల్లాలో నలుమూల నుంచి సుమారు 15,000 దగ్గరగా వరకు తైచిలుకులు వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి విధిగా ముఖ్య నేతలు అందరూ కూడా హాజరవ్వాలని సంఘీయులకి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. రేపు ఆదివారం 20వ తారీఖుని చాలా గ్రాండ్గా మెక్లరిన్ హై స్కూల్ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య చేసినట్టంటే సంఘీయులందరూ కూడా ఈ సంవత్సరం పడుకుని వివిధ గ్రామాల్లో, వివిధ మండలాల్లో ఉండడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కలిపి ఒకసారి వచ్చి కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిపి కూర్చుని మాట్లాడుకునే కార్యక్రమమే ఈ వన సమారాధన కార్యక్రమం. ఒక సంఘంలో ఒక వ్యక్తిగా చేయలేని పని మనం సంఘపరంగా 10 మంది కలిపి కూర్చుని చర్చించుకునేది. ఇందులో చాలా విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు వేణుగోపాల్ గారు, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, డిప్యూటీ సభ్యులు, ఎంపీపీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి మనం కూడా ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, అలాగే తాళ్ళరేవు, కాదులూరు మండలం, రామచంద్రపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం, అలాగే మన సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారని చెప్పి ఉద్దేశంగా అందరినీ కూడా కోరుతున్నాం. సెట్టిబల్జీ జాతి సోదరి సోదరి మనల అందరికీ నమస్కారం. మరి రేపు రోజు 20వ తారీఖున ఆదివారం సెట్టిబల్జ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, ఐక్యంగా ఉంటే విజయం మనది. ఈ నెల 20వ తారీఖున జరిగే సెట్టిబల్జ
वन महोत्सव की प्रति हाजर कार्यक्रम जयप्रदम से मन बला चूप्चल प्रति ओखर प्रार्थिस्ट ने कन्वीनर उ कमीटी में आरूर कन्वीनर उ कार्यक्रम चक्कर वारहक सपूर्ति कमीटी तरफ धन्यवाद।